అనడం అంటే ఏముంటుందండి, మీకు అంతా తెలిసిందే కదా. జనరల్గా అనుకోకుండా సంఘటనలు అన్నీ కొన్ని జరిగాయి. పాప అతని అమ్మాయి కూడా తెలియదు, తెలియని తనం అతను ఉన్నాడు. అతను ఏమైనా అభిమానంతో అభిమానులందరూ వచ్చారనే దాని మీద ఏదో జరిగింది. దాని మీద తన కేసులైన విషయం అసలు తనకే అర్థం కాలేదు ఎందుకని. ఆ పరంగా అంత మంచి టైటిల్ తెలుసుకొని ఒక అంటే కామన్ మ్యాన్గా వచ్చి ఒక ఎక్కడ మట్టి బిడ్డగా వచ్చి పాప అతను ఏదో చేసుకునే విషయంలో అతనికి ఇంత కేసులు అంటే ఇట్లాంటి అంటే లీగల్ కేసులు అయ్యి అతని మీద ఇట్లా జరిగినాయి అంటే చాలా బాధ అనిపించింది. కళాకారుడిగా నాకైతే బాధ అనిపించింది. ఒక మానవతా దృక్పథంతో ఇక్కడ రావడం జరిగింది. అన్నా అన్న అంటే పోలీసు వాళ్ళు అంటే ఐ మీన్ పోలీసు వాళ్ళు వద్దంటున్నా కానీ ర్యాలీ చేశారని అంటున్నారు. ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, దాని వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అయిందని అంటున్నారు. వెళ్ళండి వెళ్ళండి అని ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే అంటే నేను ఒకవైపు నుంచి చట్టాన్ని నేను గౌరవిస్తే మాట్లాడతాను. అవునవును, ప్రెస్ను గౌరవిస్తాను, చట్టాన్ని గౌరవిస్తూ మాత్రం నేను మాట్లాడతాను. జరిగిన సంఘటన మీకు తెలుసు. అంటే మీరు వచ్చిన పర్పస్ ఏంటన్నా? ఇప్పుడు జూబ్లీ పోలీస్ స్టేషన్కి వస్తున్నాను అన్నారు. నేను లోపల అతనితో ఎలా మీకు తెలుసు కదా, తను రైతు బిడ్డకు వస్తే నేను పాట బిడ్డకి వెళ్ళాను. తను గెలవాలని నేను కూడా సపోర్ట్ చేశాను, శివజనులతో సహా అందరూ సపోర్ట్ చేశాను. అలాగే బయట అతనికి ఇట్లా జరిగినప్పుడు ఎవరో మన తోడు ఉండాలి కదా, మన బాధ్యత. ఇప్పుడు అతను ఇది ఇప్పుడు అది ఒక క్రిమినల్గా కళ్ళ ముందు కావాలని చేసిన కేసు అయితే నేను అన్నాను. తన అభిమానులు తనపై దాడి చేస్తే తన అభిమానులు దాడి చేస్తే పల్లవి ప్రశాంత్పై కేసు పెట్టాలని మీరు ఎలా చూస్తారు? అది చాలా బాధాకరం. అది ఆడియన్స్ అంటే అభిమానం ఉండాలండి, అట్లా అర్థాలు పలబోట్టడం కొంతమంది చేసిన పని అండి. చెప్తే అది జనానికి, అది ఆడియన్స్ సంబంధించిన విషయం. చాలా మంది పదహారు మందిని వాళ్ళు అతనికి సంబంధించిన బంధువులా లేక అభిమానులా? ఎవరు ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు సార్? జస్ట్ నేను ఒక మానవతా దృక్పథంతో తమ్ముడుగా మన ఒక రైతు బిడ్డ ఒక పల్లె బిడ్డ గెలవక గెలవక ఒక కామన్ మ్యాన్ ఒక బిగ్ బాస్లో ఒక గెలుపునిచ్చి ఇవాళ ఇంత పెద్ద పేరు సంపాదించి టైటిల్ గెలుచుకున్న వ్యక్తి, ఒక ఇండస్ట్రీలోనే ఒక రికార్డ్ సృష్టించిన ఒక వ్యక్తికి ఒకేసారి ఇలా ఎందుకు జరిగింది అనే దాన్ని స్పందించి నేను స్టేషన్కి వచ్చి వాళ్ళని గౌరవిస్తూ ఒకటి సార్, బిగ్ బాస్ సీజన్ లో చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నారు, మీరు ఒక్కరే వచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? అంటే కలిసి ఆడారు మరి. నా మనసు ఏం చెప్తాను అది చేశానండి. కలిసి ఆడారు మరి, ఏమైనా అయితే పట్టించుకోరా సార్? అదే సార్, నేను వచ్చాను కదా. మీరు ఒక్కరే అయిపోయారు సార్, మిగతా వాళ్ళు కాదా సార్? మిగతా వాళ్ళ గురించి నేను ఎలా చెప్తానండి, ఎవరు ఇష్టం వాళ్ళండి. అంటే ఒక కంటెస్టెంట్కి ఏమైంది, అందరూ బాధ్యులే కదా సార్, చూడాలి కదా ఒకసారి వచ్చి చూడాలి కదా. అన్నా దీని ప్రభావం వచ్చే బిగ్ బాస్కి ఎలా ఉండబోతుంది? అన్నా దీని ప్రభావము నెక్స్ట్ సీజన్కి ఎలా ఉండబోతుంది అంటారు? కామన్ మ్యాన్ సీజన్లోనే జరిగిన పరిస్థితి నెక్స్ట్ సీజన్ గురించి ఎలా చెప్తాం బ్రదర్? ఈ సీజన్లోనే ఈ పరిస్థితి మీకు తెలుసు, ఇక మనం వచ్చే సీజన్లో అంటే ఎలా చెప్పగలుగుతాను? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్. మీరు కూడా సహకరించండి అందరూ. బులేషావళి గారు జర పల్లవి ప్రజాన్ని బయటకు తీసుకురండి. థ్యాంక్ యూ, మీరు కూడా సహకరించాలి సార్.